హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను మీ ఆర్జీ నగేష్ని మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీతో మాట్లాడాలి, ముచ్చటించాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకీ నేను ముచ్చటించబోయే చెప్పబోయే విషయం ఏమిటి అనేది అందరికీ అనిపిస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు ఎవరితో ఒకరితోనో సహవాసం చేస్తాం, ఎవరితో ఒకరితోనో కలిసి మాట్లాడతాం, మరికొంతమందితో కలిసి తిరుగుతాం. ఇలా బాల్యంలోనే మనకు నచ్చిన వాళ్ళతో ఎవరితో ఒకరితో కలిసి మాట్లాడతాం, తిరుగుతాం, వాళ్ళతోనే అన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే, చిన్నటి స్నేహితులు అనగానే మనకు గుర్తొచ్చేది మనకి పెన్సిల్ ఇచ్చిన వాళ్ళు, రబ్బర్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు, ఇంకా మనల్ని సైకిల్ ఎక్కించుకుని తిప్పిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ గుర్తొస్తారు. మరి అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మీ జీవితంలో ఉన్నారా అంటే, ఈ క్వశ్చన్ని ఎవరికి సంధించినా కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్, ఏమో అబ్బా చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నారు, ఇప్పుడు మా లైఫ్లో లేరు, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళతో చేసింది నిజంగానే మనం స్నేహమా కాదా అని చెప్పి అడిగితే స్నేహమో కాదో అసలు చెప్పలేం. స్నేహం అనే పేరును మాత్రం ఆ బంధానికి తగిలిస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఏదో కలిసికట్టుగా ఉండి ఆ మాత్రం దానికే పొంగిపోయి ఏదో సరదాగా ఉన్నంత మాత్రం అదే స్నేహం అనుకోవడం చాలా చాలా పొరపాటు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా జీవితాంతం ఉంటారు, ఆ బంధాన్ని వీడిపోరు. చిన్నప్పుడు స్నేహం స్నేహం కాదని పూర్తిగా నేను అంటలేదు, కానీ తెలియని సమయంలో మనకి మెచ్యూరిటీ, మనకి అవగాహన లేని సమయంలో మనమైతే ఫ్రెండ్షిప్ చేసి ఉంటాం. కానీ చాలామందికి ఇప్పటికీ డౌట్, నిజమైన స్నేహితుల్ని పట్టుకోవడం ఎలా, నిజమైన స్నేహితులని తెలుసుకోవడం మన జీవితంలో ఎలా అని చెప్పి, దాని గురించే నేను ఈరోజు అయితే మాట్లాడబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోయాం. మరి ఇంతకీ మన స్నేహితుల్ని ఎలా గమనించాలి? నిజమైన స్నేహితులు వీళ్ళే అని మనం ఎప్పుడు గ్రహిస్తాం? ఎలా అంటే, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మీకు దగ్గరలో ఎప్పుడు రోజు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటువంటి ఎవరైనా వ్యక్తికి, ఆడ మగ ఎవరైనా సరే, వాళ్ళకి చెప్పి చూడండి. చెప్పి చూస్తే వాళ్ళు కనుక విని ఓదార్చి ధైర్యం చెప్పారనుకోండి, వాళ్ళే నిజమైన స్నేహితులు. అలా కొద్దిమంది మాత్రమే ఉంటారన్నమాట. ఏదో పొద్దుపోక నీకు ధైర్యం చెప్పి ఉండరు. వారు ధైర్యం చెప్పారంటే మీకు తోడుగా నిలుస్తారని అర్థం. అయితే చాలామంది కూడా ఏదైనా వచ్చింది అనగానే మాటలు అందరూ చెప్తారు, కొందరు మాత్రమే నిజాలు చెప్తూ ఉంటారు. మాటలు చెప్పేవారికన్నా నిజాలు చెప్పేవారే నిజమైన స్నేహితులు. ఒక్కోసారి నేను పొగుడుతూ ఉంటారు, ఆ పొగడత ఒక్కోసారి నీకు అనిపిస్తూ ఉంటుంది, ఏమంత గొప్ప పని చేశానని చెప్పి నన్ను ఎంతగా పొగుడుతున్నాడు వీడు అని చెప్పి అనిపిస్తుంది. అలాంటి అనిపించిన సమయంలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీ పక్కన ఉన్నది నిజమైన స్నేహితుడు కాదు. నీలో ఉన్న తప్పు నిజంగా చూపించి దానికి సొల్యూషన్ ఎలా చేయాలరా అని చెప్పారనుకోండి, అతను నీకు నిజమైన స్నేహితుడు అని చెప్పుకోవచ్చు. ఒక స్నేహితుడిగా పరిచయం అయిన తర్వాత బాధ్యతగా ఉండాలి, భరించాలి, ఎన్ని తప్పులు చేసినా క్షమించాలి. అంతేగాని మధ్యలో వదిలేసి ఏదో కష్టాలు వచ్చాయి కదా, ఒకప్పుడు బాగున్నాడు, ఇప్పుడు వారి దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, అందం లేదు, ఇంకా మనకి ఏమైతే నచ్చుతాయో అవన్నీ కూడా మన స్నేహబంధంలో లేవు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. చూసారా, వాళ్ళు స్నేహబంధానికి విలువ ఇవ్వటం లేదని అర్థం. ఇంకొక ముఖ్య విషయం, వాళ్ళు మీకు స్నేహితులుగా సరిపోరు అని అర్థం. అంతేకాని నిజమైన స్నేహితులైతే ఖచ్చితంగా బాధలైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, కష్టమైనా సరే అదే సమయంలో మనల్ని ఓదార్స్తూ మనకే వెన్నంటి నడిపిస్తూ ఉంటారన్నమాట. అందుకే కాబోలు ఒక మహాగాయకులు మన మధ్యలో ఇప్పుడు ఆయన లేరు, ఆయన ఏం చెప్పారంటే, స్నేహం చెయ్యకముందే ఆలోచించు, చేసేవారిని ఎవరో ఎంపిక చేసుకో, మంచివాడా చెడ్డవాడా
మనకు ఉపయోగపడతాడా, మనకి అండదండగా ఉంటాడా, మన స్నేహాన్ని చివరి వరకు కొనసాగిస్తాడా, బాధల్లో ఇబ్బందుల్లో ధనం లేని సమయంలో ఆస్తులు అంతస్తులు లేని సమయంలో మనకి అండగా ఉంటాడా లేదా అని స్నేహం చేయకముందే ఆలోచించి చేయమని చెప్పి చెప్పారు. దాంతోపాటు ఒక్కసారి జీవితంలో స్నేహం చేసిన తర్వాత ఆ స్నేహితుడు గొప్పవాడైనా లేదా పేదవాడైనా అంతకంటే హీనంగా ఉన్నా ఎన్ని తప్పులు చేసినా ఆయన్ని క్షమిస్తూ ఉండాలి, ఆ స్నేహితుడిని సరిచేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు తనలో గొప్ప గొప్ప మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి ఒక గొప్ప గాయకుడు చెప్పడం జరిగిందన్నమాట. మరి ఈ విషయాన్ని మనం గమనిస్తూ మీకెంతమంది స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితుల్లో నిజమైన స్నేహితులు ఎవరు అనేది ఒక్కసారి ఈరోజే జరిటి పట్టండి. ఎలా అంటారా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కష్టాన్ని మీరే సృష్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కష్టంలో ఎంతమంది నిలబడతారో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. దాంట్లో నిలబడేవాళ్ళు 10 మంది స్నేహితులు ఉంటే దాదాపు 1, 2, 3 మాత్రమే, అంతకంటే ఎక్కువ మంది ఉండరేమో అని మీకే అనిపిస్తుంది. ఒక్కసారి స్నేహాన్ని కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే స్నేహం అంటే ఈ రోజుతో అయిపోయేది కాదు, చచ్చేంత వరకు స్నేహితుడిగా స్నేహితురాలిగా భరించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ స్నేహం ఎలాంటిదో తెలుసుకోవాలి. కాబట్టి మరి కొలిమిలో మండనిదే ఇనుముకైనా పదును రాదు. కాబట్టి ఒకసారి కష్టాలు కూడా అనుభవించి అనుభవింపజేసి స్నేహితుంతో స్నేహం చేయండి. ఆ స్నేహం ఎప్పటికీ 10 కాలాల పాటు చక్కగా హాయిగా ఉంటుంది, డబ్బు లేకపోయినా మీకు మంచి భరోసానిస్తుంది. మరి ఈ నా మాటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాడు మీ నగేష్. థ్యాంక్ యూ.